ఈరోజు మనం పుదీనా పచ్చడి పెట్టుకుందాం. ఫస్ట్ పుదీనాకు అవసరమైనది నువ్వులు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, ఉప్పు, ఎల్లిపాయలు, చింతపండు. ఇంకా చెప్తా, ఫస్ట్ పుదీనాను కడుక్కోవాలి మంచిగా, నీళ్ళ పోసి మంచిగా కడుక్కోవాలి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి ఒక గిన్నె పెట్టి. కలిగాక కాలిన చూసుకొని ఎర్రగా కాలినాక వేయించుకోవాలి. దించుకోవాలి ఇక ఎర్రగా అయినాక. ఇంకో గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి గిన్నె వేడైనాక. పోసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. రెండు ఎల్లిపాయలు వేయాలి, ఇంత జీలకర్ర వేయాలి, మెల్లగా వేసేయాలి. ఎండుమిర్చి ఎందుకు వేసుకుంటారంటే నువ్వులు ఎండుమిర్చి పుదీనాలో మంచిగా ఉంటుంది, మనం పొడి వేసుకుంటే పచ్చుకుంటుంది. పుదీనా పచ్చడి ఎండుమిర్చి పుదీనా పచ్చడి వేగినాయి ఇక దించుకోవాలి. దించుకొని రోట్లోకి తీసుకోవాలి. పుదీనా వేపుకోవాలి ఇదే నూనెలో. అందువల్ల ఇంకా తీసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆకుకున్న నీరంతా మొత్తం ఇగ్గింది, ఇక మంచిగా వత్తి పట్టి అయింది. ఇది తీసుకొని రొట్టె పోసుకోవాలి. రొట్టె పోసుకోవాలి. పుదీనా ఎండుమిర్చి వేసిన రోట్లే. ఇక ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా. ఇక జీలకర్ర, జీలకర్ర స్పూన్, ఇక 2 స్పూన్ల ఉప్పు, చింతపండు మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. వేసుకొని నువ్వులు వేసుకున్న నువ్వులు పోసుకోవాలి. పోసుకొని ఇక దంచాలి, మెత్తగా దంచాలి. మెత్తగా దంచి మళ్ళీ పోసిపెట్టుకోవాలి. పోసిపెట్టే చెప్తా. ¡Gracias!
చింతపండు నానేసిన నీళ్ళు పోసుకుంటా దంచాలి మెత్తగా అవుతుంది. చింతపండు వచ్చినప్పుడు ఇది వేసుకోవాలి, ఆకలి పుడుతుంది మంచిగా. ఇంకా నూరుకోవాలి, ఇంకా నూరుకొని వేడి వేడి అన్నంలో వేసుకోవాలి. వేసుకుంటే ఆకలి పుడుతుంది, జ్వరం వచ్చినప్పుడైనా పట్టేప్పుడైనా ఆకలి మంట కొద్ది తింటాం. నూరుడు అయిపోయింది, ఈ ఒక గిన్నెలకు ఎత్తుకుంటే పోసిపెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, ఇది పోసి పెట్టుకోవాలా చెప్తా. కొంచెమే నూనె పోసుకోవాలి, సగం పావు నూనె పోసుకోవాలి. నూనె వేడి కాగానే నూనె వేడైందా చూసుకొని జీలకర్ర వేయాలి. ఉల్లిపాయలు అక్క ముక్క దంచుకొని అక్క ముక్క దంచుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు వేయాలి, ఎల్లిపాయలు, ఈ పచ్చడి వేయాలి. పచ్చడి వేస్తే ఇలా మంట పెట్టుకోవాలి చిన్నది, మంచిగా ఉడికించి ఉడుకుడుకు అన్నంలో వేసుకోవాలి. జ్వరం వచ్చినా ఇది మంచిగా పని చేస్తుంది, ఆకలి ఉడుతుంది. పుదీనా అన్నిటికి మంచిది. ఒక 2 నిమిషాలు మూత వేసుకోవాలి, 2 నిమిషాలు. పుదీనా పచ్చడి అయిపోయింది, ఇక ఉడుకుడుకు అన్నంలో వేసుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకోవాలి, డబ్బాలో పెట్టుకొని వాటర్ తలగద్దు, మంచిగా ఉంటుంది 15 రోజులు దాకా.